గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్సీ గారు రాజ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి ఆనందం గారు అసోసియేషన్ అర్బన్ శాఖ కార్యదర్శి గారు నిన్న అందుబాటులో లేనందున వారి రిక్వెస్ట్ చేసే వారు ఖైదీ విచారించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మరి ఈరోజు మన గౌరవనీయులు మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అన్నగారు వారితో సంప్రదించడం జరిగింది. వారిని వారు ఈరోజు ప్రత్యేకంగా మన ఆఫీస్కే వచ్చి మాట్లాడతానని చెప్తారు. విషయమే తెలుసుకుంటామన్నారు. చాలా సంతోషం వారికి, మరీ మరీ కృతజ్ఞతలు. అలాగే మరి నాతో జిల్లాలో పనిచేస్తున్నటువంటి ప్రధాన కార్యదర్శి గంగరాజన్ గారు, కార్యదర్శి విశాఖమ్మద్ గారు, రూరల్ కార్యదర్శి సుబ్బరాజు గారు, నరసింహులు గారు, మిత్రులందరూ అందరూ సీనియర్స్ అండ్ జూనియర్స్ మిత్రులు సోదరులందరికీ నమస్కారాలు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నది అనే విషయాన్ని మనందరికీ తెలుసు. మనం సీనియర్ సిటిజన్స్ అయి ఉండి వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి వివిధ ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ సీఎంల ఆధ్వర్యంలో పనిచేసినటువంటి మనను కూడా ఈసారి కొంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. మరి వాటి సమస్యల సాధన కొరకు మరి ఇతర రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి, పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలను బేరీజు వేసుకుంటే మనం చాలా వెనుకబడి ఉన్నామని చెప్పి చెప్పక తప్పదు. పేపర్ ఫిక్సేషన్ ఎక్కువ కాలం ఉంది పాత పిఆర్సీలు అన్నింటికంటే ఎక్కువ. అయినప్పటికీ ఓర్చుకున్నాం. మరి ఇప్పుడు ఈ 2018 నుంచి ఇచ్చినటువంటి పిఆర్సీలో మనకు రావాల్సిన ఒక 9 విధాలుగా మనము ఇంకా ఇచ్చేస్తాం. అంతేందుకు మొత్తం జీవోలన్నీ వినాయి. మరి దాంట్లో సువర్ణ పెన్షన్ ఉద్యోగులు చనిపోతే గత పిఆర్సీలో 20,000 మినిమం ఉండే, ఇప్పుడు 30,000 చేసేది దాని జీవో ఇంకా 5 వరకు లేదు. ఈ మధ్యన ఎంతమంది వేయండి 40,000. ఇటువంటి విషయాలన్నింటిని గురించి మనం చాలా ఆలోచించినటువంటి ప్రభుత్వం మనకు ఎందుకు చేయడం లేదు? ఫైనాన్సా? మరి ఫైనాన్స్ అంటే మనది స్వర్ణ తెలంగాణ సార్. ఇది నేను గంగరాజన్ వస్తాను, నేను వద్దు నేను వస్తా అని చెప్పాను. సెకండ్ జూన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ వరకే రిపోర్ట్ తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ 5-6 జూన్ నుంచే ఇస్తూ, మరి పిఆర్సి ఇంప్లిమెంటేషన్ 15 ఆగస్ట్ 1918 మీకు ఇస్తారనేది వారి వాదన. మనకు అందరికి తెలిసిన విషయం అదంతా, అదందరూ మేధావర్గం అంతా పేపర్ల చదివిన విషయం. అయినా కూడా అట్టి పిఆర్సి రిపోర్ట్ను దాదాపు 31/12/2020 వరకు నాడు సమర్పించడం, దాని ఇంప్లిమెంటేషన్ అనేది 1/4/21 నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది మనకు అందరికి తెలిసిన విషయమే. ఏదైతే 1/7/18 నుండి 31/3/20 వరకు దాదాపు రాష్ట్రంలో 30,000 పెన్షనర్స్ రిటైర్ అయ్యారు మన రాష్ట్ర ప్రభుత్వం. మరి పిఆర్సి ఇంప్లిమెంటేషన్ అనేది 1/7/18 నుంచి ఇంప్లిమెంటేషన్ చేశారు. కానీ గత ప్రభుత్వాలలో ఎప్పుడైనా పిఆర్సి ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేసిందో అప్పటి నుంచే మనకు బకాయిలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ అలాంటివి కూడా మనం 24 నెలల బకాయిలను కోల్పోయినాం. అయినా కూడా మన 20 వరకు ఎవరైతే రిటైర్డ్ వెళ్తున్న 8,000 ఉద్యోగులు వాళ్ళకు ఇవ్వాలటి వరకు కూడా ఎలాంటి పెరిగిన పెన్షన్ రావడం లేదు. దాని విషయంపై
మా గౌరవ రిటైర్డ్ అయిన ఈ మధ్యలో రిటైర్డ్ అయిన మిత్రులందరూ కూడా డైరెక్టర్ ఆఫ్ పెన్షనర్స్ కు తర్వాత ఏజీకి కూడా ప్రపోజల్ పంపినారు స్టిల్ టుడే అవి పెండింగ్ లో ఉన్నాయి అనేది మనందరికి తెలుసు ఆయనకి ఎన్నికలు వస్తేనే అప్పుడు ఏమేం పథకాలు చేయాలి ఓట్లేసుకోవాలని తెలుసుకొని జనరల్గా ఇవి దొరికాయి ఇవి ఆయన కనబడాయి మనం అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంట్ దొరకదు ఆ ప్రగతి భవన్ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి పెద్ద ఆనందం సార్తో పన్నెండు పెద్ద ఆనందం సార్ రమ్మని లోపల తీసుకుపోతారు మాట్లాడతారు ఆయన కౌన్సిల్ కొరకే ప్రగతి భవన్లో అపాయింట్మెంట్ దొరుకుతుంది అలాంటి పరిస్థితి జరుగుతుంది మరి తెలంగాణ ఉద్యమంలో మీరు అందరూ కూడా పనిచేసి ఇలా రాష్ట్ర సాధనలో మీరు కూడా ఒక ప్రముఖ పాత్ర వహించడం చెప్పక తప్పదు ఏది ఏమైనా మీ సమస్యల కొరకు మన ఎమ్మెల్సీ గారు తప్పకుండా మాట్లాడతారు ఇదివరకు ఎన్నో మాట్లాడేది కానీ ఏమున్నది దున్నపతి మీద వర్షం పడ్డట్టు ఉన్నది ప్రతి ఇష్యూ ఎమ్మెల్సీలా ఎన్నో విషయాలు మాట్లాడిన సార్ కానీ దాని మీద ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేరు కనీసం ఈ దున్నపతి ప్రభుత్వాన్ని ఇంకా ఇంటికి పంపించడానికి రాబోయే రోజుల్లో మీరు అందరూ మాకు సహకరించాలని చెప్పి కొడుతూ ఈ అవకాశం కల్పించిన ఆనందం గారికి ధన్యవాదాలు చేస్తూ సంతోషంగా జై సమస్యలు పరిష్కరించినటువంటి లీడరు నాయకుడు లీడర్కు మిగతా పొలిటీషియన్కు చాలా తేడాలు ఉంటాయి కానీ జగ్యాల్లో 81 నుంచి నేను చూస్తున్నాను లీడర్ అంటే జీవన్ రెడ్డి గారు ఇది పొగడం కాదు ఇది వాస్తవం ప్రజల మనిషి రైతుల మనిషి అందరితో కలిసిపోయే మనిషి మనిషి చెడుకు అందరితో ఉండే మనిషి ఓటమిలో ఉన్నప్పుడు కూడా ప్రజల్లో జీవించినటువంటి మహానుభావుడు జీవన్ రెడ్డి గారు గొప్ప ఆలోచన కలిగినటువంటి మహానుభావుడు జీవన్ రెడ్డి గారు వారి ఇక్కడికి రావడం మన అందరి అదృష్టంగా భావిస్తూ సమస్యలు పరిష్కరించబడతాయి పరిష్కరించబడవు అది వేరే సంగతి కానీ మన దగ్గరికే వచ్చి సమస్య అడగడం అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఒక విధంగా మీ ప్రతినిధి పిల్లల మిగతా మీరు శాసనసభ్యులే కానీ పార్లమెంట్ సభ్యులే కానీ ఇతర ఎమ్మెల్సీలే కానీ వాళ్లకు నాకున్న వ్యత్యాసం ఏంటంటే నేను కేవలం మీచే ఎన్నుకోబడి మీ ప్రతినిధిగా లేని వాళ్ళ శాసన మండలిలో నేను ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పండి వాస్తవంగా నాడు 2018 శాసనసభ ఎన్నికల్లో నేను ఆశించిన ఫలితాన్ని పొందలేక కొంత నిరాశ విస్తృతకు లోనై ఉన్నటువంటి ఒక పరిస్థితి మన ఉద్యోగస్తులే కానీ విశ్రాంతి ఉద్యోగస్తులే కానీ భవిష్యత్తులో వారి సమస్యలను ఏదైతే ప్రభుత్వాన్ని నివేదించడానికి వారికి ప్రాతినిధ్యం వహించడానికి చౌదరు అనేటువంటి ఒక భావనతో నాకు అండగా నిలిచి నేను ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలు పోటీలో నిలిచినప్పటికీ నేను రాజకీయాలకు అతీతంగా చెప్పట్లేదు చాలా పలు ఎన్నికలు చెప్పాను కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పరిగణలో తీసుకోకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఎదుగుతుందో నాకు అండగా నుంచి కొన్ని గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని పొందినా చెప్పారంటే అది మీ అందరి యొక్క మరి అభిమానం చూపెట్టి ప్రేమ అని చెప్పి చెప్పడం తప్పదు వాస్తవంగా అందుకొరికే నా బాధ్యత కర్తవ్యానికి ఏదైతుందో మీరు సమస్యలను తీసుకొస్తారని చెప్పినప్పుడు నేనే మీ వద్ద వస్తాను చెప్పని చెప్పడం ఆనాడు రాజకీయాలకు అతీతంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని ఇవాళ ప్రధానంగా నిధులు నీళ్లు నియామక ఇప్పుడు నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి ఇలా మన ప్రాంతానికి చెందినటువంటి మన ఉద్యోగాలు ఇతర ప్రాంత వాస్తవ్యులు రాజేస్తున్నటువంటి ఒక భావనతో రాజకీయాలు ఖచ్చితంగా ఉద్యమం చేపట్టడం దానికి మార్గదర్శకం ఏదైతున్నదో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు విశ్రాంత ఉద్యోగస్తులు విద్యార్థులు ఉద్యోగ యువత ఇది మీరు ఆరంభించినటువంటి ఒక ఉద్యమం అది రాజకీయ పార్టీలు కూడా దానికి తోడై ఇవాళ యావత్ తెలంగాణ సమాజం ఉద్యమించడం మరి దాని ఫలితం ఏదైతుందో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని కొన్ని రకాలు మెరుగైనవి పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో మనం అన్ని రంగాల్లో మనం ఆశించిన పెద్దలు పొందలేకపోతున్నాం చెప్పి చెప్పవచ్చు కానీ విద్యావంతులైనటువంటి యొక్క
అటు విద్యార్థులే గాని నిరుద్యోగ యువతే గాని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలే గాని విశ్రాంత ఉద్యోగస్తులే గాని ఈ రంగాల మాత్రం ఏదైతుందో ఆశించిన ఫలితాలు మనం పొందలేకపోతున్నాం అటు ఒక విధంగా అసలు విద్యావంతులకు ఏదైతుందో పెద్ద పెద్ద మన ఈ దేశానికి మార్గదర్శకం వహించేటటువంటి వాళ్ళు విద్యావంతులు ఈ రాష్ట్రానికి మార్గదర్శకం వహించేటటువంటి వాళ్ళు విద్యావంతులు అది విద్యావంతుల యొక్క సేవలు ప్రభుత్వం వినియోగించుకోలేకపోవటం అనేది అది ప్రభుత్వ నిర్లక్ష్యం వైఫల్యం అని చెప్పి చెప్పగలం మెరుగైన విద్యా విధానం మనకు కావాలి మెరుగైన విద్యా గతి విధానం అంటే పోటీ విద్యా విధానం ఈ పోటీ విద్యా విధానంలో ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యత మనకు తెలియదు కాదు मातृभाष इतना पोटी प्रपंच निवाले आंग्ल मध्यम अने जीत भागमें चपा मन शासे मन पाले वाले मन नागू आंग्ल मुखल मंजे वेधावी मन मुद्दे चंद्रराज अभवे मन चीत पैसा ఐఏఎస్ఏ గాని ఐపీఎస్ఏ గాని మీరు ఎవరిని గాని పట్టుకుని చెప్పట్టుండే ఆంగ్ల మాధ్యమం అనేది ఒక ప్రాంతానికి పరిమితం సారీ నాట్ మాతృభాష అనేది ఒక ప్రాంతానికి పరిమితం ఆంగ్ల మాధ్యమం అనేది ఏదైతుందో ఇలా రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ అంతర్జాతీయ స్థాయిలో దాని ప్రాధాన్యత మనం ఎదుగుతుంది అందుకొరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని ఇవాళ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన సౌకర్యం కల్పించాలి ఇప్పుడు మనం పక్కన పెట్టండి ఆ విద్యా వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా ఇంతవరకు నిర్ణయం లేదు అని చెప్పంటున్నాయి అదేదే మనకు కొంతమంది కనబడుతున్న వేకెన్సీ ఏదైనా పెట్టి అదే మన పొరుగు రాష్ట్రం ఏం చేస్తుందో మీరు అన్నట్టు ఇప్పుడే వాళ్ళు మూడు టీఎస్సీ నియామకం చేస్తారు మూడు టీఎస్సీ నియామకం చేస్తారు మనం ఏదైతుందో అనుభవం గల ముఖ్యమంత్రి మన ధనిక రాష్ట్రం మిగిలిన రాష్ట్రం అన్ని సౌకర్యాలు ఉండి కూడా ఆర్థికంగా బలోపేత ఉండి కూడా వీళ్ళు కేవలం ఒక టీఆర్ టీచర్స్ రిక్రూట్మెంట్ మాత్రం చెప్పారు ఒక టీఆర్ టీచర్ స్వయంగా ప్రభుత్వంలో ఏదైతుందో ఫస్ట్ సెషన్ ఆఫ్ ది అసెంబ్లీలో సీఎం గారే ప్రకటించారు 40,000 ఖాళీలు అయితే ఖాళీలకు ఏదైతుందో అన్నాడు 107,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నారట మొదటి శాసనసభ సమావేశాలలో నేను శాసనసభ్యుడు गौरव मुख्यमंत्री गारेतो राष्ट्रम मन राणा राष्ट्र संबंधी लक्षा एडल उद्योग मन खाली अर्थमे खाली भर्ती चेमन पदवी विरमण तो एर्पड़ खाली प्रभुत् भर्ती आ भर्ती चेयलेको खाली संख्य बिस्वाल अने अदो राज्य निवेद का प्रभुत्म नियामक कमीटी आ कमटी निवेदक दाने मन गौरव बिस्वाल कमटी निवेद मन गौरव राष्ट्र मत गौरव मुख्यमंत्री गार बिस्वाल कमटी आ उपाध्याय अभी कल अट्ला याबाई अरवे डेबई उच्चे सर वाटर इट इस మరి కొని ఆ 50 60 70 వాట్ సంగతిందే ఇప్పుడు 10 మాసాలు గడిచింది కదా విశ్వాల ఏది తుల లక్ష 79,000 ఉందని చెప్పారు మీరే అంటున్నారు 70,000 ఉన్నాయి అని చెప్పంటు మరి 70,000 నియామకానికి అయితే మీరు నోటిఫికేషన్ జారీ చేయాలి కదా మరి లేదు ఇంతవరకు లేదు అని చెప్పంటున్నా నీ నాగమల చిన్నూరు పోతకు దళిత యువకుడు పాపం చెప్పంటు నేను ఒకడే కొడుకు వాడు ఒకడే కొడు తల్లిదండ్రి వాడు ఏదైతుందో విద్యావంతుడి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైతుందో తల్లిదండ్రులపై భారం కావటం ఏదైతుందో ఆయన దాన్ని తట్టుకోలేక వాడు బలవన్ మరణానికి పాల్పడ్డు చెల్లు దగ్గర నిన్న కాక మొన్న లక్ష్మీపూర్లకు దళిత యువకుడు చెప్పిన దళిత యువకుడు నిన్న కాక మొన్న ఒకడే కొడుకు మళ్ళా వాడు లక్ష్మీపూర్లు ఒకడే కొడుకు అని చెప్పాడు వాడు వాడు ఎంబీఏ చేసి వాడు విద్యావంతులు ఏదైతుందో మనకి ఏ విధమైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించకపోవడంతోనే
తల్లిదండ్రులకు భారం కావటం ఏదిస్తుందో వంకి వాడు తట్టుకోలేకపోయింది. నేను ఇంతకాలం తల్లిదండ్రులపై భారం కావాలి అనే భావనతోని వాడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే పాపం నిన్న మొన్న రాత్రి చెప్పి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదిస్తుందో ఆత్మత్యాగాలు మరణాలు ఆత్మత్యాగాలు చేసుకునే పరిస్థితి వల్ల మనం గమనిస్తూ చెప్పండి. దళిత దళిత సమాజం అని చెప్పండి. ఇవాళ పిఆర్సీ అనేది ఏదైతుందో ఇది మీ కోరికే కాదు. ఇప్పటికి కూడా మీ ఓపెన్ నేను నిజంగా కూడా నేను గౌరవించే ఏమన్నా నాకు తెలుస్తుందో చెప్పంటున్నా. ఇది మీ హక్కు అని చెప్పంటున్నా. నేను హక్కు అని అంటే అది ఎక్కడ కోపంతో చెప్పని మీ చెప్తాను చెప్పండి. ఒకప్పుడు వచ్చిన గుర్తుంది అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను పాలనలో భాగస్వామి గురించి చెప్పంటున్నాను. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు కూడా ఏదైతుందో నేను ముఖ్యమంత్రి సన్నిహిత కూడా పాలన చూసినా చెప్పంటున్నాను. నిజమని జనార్దన్ రెడ్డి పాలన చూసిన విజయబాబు రెడ్డి పాలన చూసినా చెప్పంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూసినా చెప్పడం పదవి షాపుగా చెప్పండి. ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పంటున్నాను ప్రభుత్వ ఉద్యోగస్తుల విశ్వాసం తీసుకొని మీ అందరి సహాయ సహకారాలతో పాలన కొనసాగించను కానీ ప్రభుత్వ ఉద్యోగస్తుల విశ్వాసం పొందకుండా ఏదైతుందో ఎవరు కూడా పాలన చేయలేదు చెప్పండి. మన స్వామినాథన్ గారు ఏదైతుందో ఈ యూత్ డామినేట్ డిక్టేటర్ టర్మ్స్ స్వామినాథన్ గారు ఏదైతుందో నాకు తెలుసు. ఆయన బీసాలు బీసాలు ఎట్లుండే అనుకుంటున్నారు ఆయన మంచి దృష్టిలో గంభీరంగా ఉండే చెప్పంటున్నాను. ముఖ్యమంత్రులుగా మనకు పుట్టారు కాబట్టి ఉండే చెప్పంటున్నారు. ఏం చూ శ్రీడర్ అంటే ఎన్జిఓ శ్రీడర్ అని చెప్పంటే అట్టుండే చెప్పంటున్నాడు. ఉండేవాడు కాదని చెప్పండి. ఇవాళ మన పరిస్థితి ఏమైపోయింది అడుకునే కాడికి వచ్చింది అడుకునే కాడికి చెప్పింది వచ్చింది చెప్పంటున్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏప్రిల్ 2018లో పిఆర్సీ కమిటీ వేస్తే మనకు యాక్చువల్లీ 1 జూలై 2018కు పాత పరిమితి ముగుస్తుంది కొత్త పిఆర్సీ ఆరంభమవుతుంది. ఇట్స్ ఎ కంటిన్యూటీ. యూ కెనాట్ గివ్ బ్రేక్ టు ఇట్. యూ కెనాట్ గివ్ బ్రేక్ టు ఇట్. వాస్తవంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర భృతి ఇస్తుంది. మధ్యంతర భృతి ఇవ్వకుండా 3 సంవత్సరాల దాకా నానబెట్టిన ఒక ప్రభుత్వం మొత్తం దేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పంటూ నేను అంటుండే. మీకు 2018 ఎప్పుడైతే గత పిఆర్సీ కాల పరిధి ముగిసిందో ఆనాటి నుండి ఏదైతుందో వీళ్ళ కమిటీ నివేదిక జాప్యం అయితే మీరు మధ్యంతర భృతి ఇవ్వండి అని చెప్పంటుండే. పిఆర్సీ అనేది ఏదైతుందో వేద పత్యాల సవరణ అనేది ఇది వేద పెంపు కాదు. ఇది దయచేసి నేను నా అనుభవంతో చెప్తున్నాను. వీళ్ళు పెరుగుతున్నట్టు నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆ పెరుగుదలను భర్తీ చేయడానికి ఏదైతుందో ఇది వేద పత్యాల సవరణ అని చెప్పట్టుంది. ఇట్స్ నాట్ ఇంక్రీజ్ ఆఫ్ ది సాలరీ. ఇట్స్ నాట్ ఇంక్రీజ్ ఆఫ్ సాలరీ. ఇది జీతం పెంపుదల కాదు. గతంలో టమాటా ధర ఎంతుండే, బియ్యం ధర ఎంతుండే, ఉల్లిగడ్డ ధర ఎంతుండే, ఇల్లు కిరాయి ఎంతుండే, డీజిల్ ధర ఎంతుండే, పెట్రోల్ ధర ఎంతుండే, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పెరిగిన ధరలకు అనుగుణంగా ఏదైతుందో డిసెంబర్ 31, 2020కి నివేదిక వస్తే సరే ఏప్రిల్ 1, 2021కి అమలు చేస్తానని చెప్పాను. అంతేగాని ఒక సంవత్సరం కాలం ముందుకెళ్ళి నేను ఏరియాస్ కనిపిస్తాను చెప్పాను. 1 ఏప్రిల్ 2020కి వెళ్ళి కనిపిస్తాను చెప్పాను. మరి అంతకంటే ముందు వాడు సరే తింటే ఆ మధ్యకాలం అయితే మరి ఉద్యోగస్తుడే కాదు విశ్రాంతి ఉద్యోగస్తుడు ఏం కావాలని చెప్పంటున్నాను. వాళ్ళు మిచ్చితో గట్టియా సై బోర్డు సార్ అంత కరస కడితే కేస చెల్లతే గర్ కేస చెల్లతే సార్ కరస కరికే చలన పడతా కర్జా కరికే చలాయతో మొత్తం కర్జాతో చుబాన పడతా అప్పుడు నేను చిత్తాలుగా చెప్పంటున్నే. మీరు మిచ్చితో కట్టేసినటువంటి ఒక పిఆర్సీ బకాయి ఏదైతుందో నువ్వు 1/7/2018కి వెళ్ళి 1/4/2020 వరకు ఏదైతుందో అది పక్కన పెట్టేసి ఈ వల్ల ఏదైతుందో నేను ఇస్తాను చెప్పాను. మనకి ఏదైతుందో 36 వాయిదాలు అది కూడా లేదు. మరిగా అది కూడా లేదని చెప్పి 36 వాయిదాలు అంటే ఎట్లా కడితే సంసారం అంటుండే. ఇప్పుడు పెట్టుబడి వర్గాలు ఉన్నత వర్గాలు కూడా గడిస్తే గడిస్తే కావచ్చు చెప్పంటున్నా.
సామాన్య విశ్రాంత ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దగా అవుతారు వాళ్ళ కుటుంబాలకు కొడుకు గాని బిడ్డ గాని నౌకర్ లేదు బిడ్డ పెళ్లికి ఎదుగుద్ది కొడుకు పెళ్లికి ఎదుగుతాడు ఆడు కొడుకుని దాదాలని లగ్నం చేస్తే కోడలు దాదాలి అంతేగా ఒక కొడుకుని దాస్తే అని లగ్నం చేస్తే కోడలు కూడా దాదాలి మరి కోడలు దాదాకుండా వీడు చెట్టు చెట్టు కొయ్య కొయ్యాడు వెరకపోతాడు అట వీడు ఈడు దొరికితే పొడి దొరికేది బిడ్డ లగ్నం చేస్తాడు చేసుకొని చూస్తాడు వానికి నౌకర్ లేదు దీనికి నౌకర్ లేదు నిజీ లగ్నం చేస్తాడు ఇంటికి ఇంటికి దిక్కు లేదు వాస్తవ పరిస్థితులు చెప్పండి నేను కడుపు కాదు ఏదైతే ఉందో ఇవన్నీ వాళ్ళు తెలుస్తారు ఏదైతే ఉందో సమస్యలు అనేది ఎట్లా పెరగబోతున్నాయని చెప్పానంటే వాళ్ళ జిల్లాల వికేంద్రీకరణ జరిగింది పది జిల్లాలో 33 జిల్లాలు చేసిండు 23 జిల్లాలు పెంచి అందరూ సంతోషపడ్డా పాలన వికేంద్రీకరణ క్షేత్రస్థాయికి ఏదైతే ఉందో అధికార యంత్రాంగం వస్తుంది వీళ్ళు 23 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేసి కనీసం 23 లోకాలు కొత్తగా గుర్తించినాడే నువ్వు తెలంగాణకు అనుకూలంగా లేకున్నా కానీ తెలంగాణ ద్రోహులకైతే అవకాశం కల్పించదు కదండి ద్రోహులు తెలంగాణ వ్యతిరేకులకు అవకాశం కల్పించదు కదండి అక్కడ ఉండోని ఆధ్యాత్మిక సర్కెప్పుడు బయటతో అప్పుడు వాళ్ళు మన ఎత్తులు కూర్చొని రాజ్యం చేసినాక మనం ఎందుకు అని చెప్పంటాడు దయచేసి వాళ్ళు ఏదైతే ఉందో మన విశ్రాంతి ఉద్యోగస్తుల సమస్యల వివరకాన్ని చెప్పండి అంటే వాస్తవ సమస్యలు చూస్తుంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఏమో ఈ అవసరాల దశలో నేను మంత్రి ఏమో ఈ బాధ్యత నేను నేను ఏం ఆశించిన ఫలితాలు అంటే ఇది అప్పుడప్పుడు మనం మేధావులు ఆలోచించిన సంక్షేమం చెప్పట్టున్నాను అసలు ఏమవుతుంది వాస్తవం దీనికి ఆలోచించే బాధ్యత మన మీద ఉందని చెప్పండి మీ మీద ఉంది నా మీద ఉందని చెప్పండి విద్యావంతుల మీద ఉందని చెప్పండి వాళ్ళు డిఫరెంట్ మీరు అడిగేది ఏదైతే ఉందో ఇది విజ్ఞాపన కాదు ఇవి డిమాండ్స్ అని చెప్పండి ఇవి డిమాండ్స్ అని చెప్పండి నేను 100% నేను రేపు ఒక్క దినం నేను వేరే కార్యక్రమాలు హైదరాబాద్ పోతుందండి ఇవాళ ఇమీడియట్ వెళ్ళిపోతున్నా రేపు వచ్చిన కాదు నేను కూడా రిప్రజెంటేషన్ ఆ లైట్ ఇచ్చి ఫైనాన్స్ మినిస్టర్ అందరికీ రాస్తాను నేను ఫాలో అప్ చేస్తాను డెఫినెట్గా అంటే కేవలం సమస్య లేవంతమే కాదు సమస్య పరిష్కారానికి కొరకు కూడా నేను తప్పకుండా పాటుపడతాను మేమేదో మీ ప్రతినిధిని నేను పట్టపత్రుల మీరందరూ నా ఓటర్లు దయచేసి కట్టారు మీరు అందరూ నా ఓటర్లు ఇప్పుడు మన సంఘ నాయకులు ఏం చెప్పారు నాకు తెలియదు కానీ బట్ మన ఎన్జిఓస్ అందరు మాత్రం ఉద్యోగస్తులు మాత్రం 99% నాకు అండాలిచ్చింది ఎలా కొంచారు మన సంఘ నాయకులు కూడా చెప్పారు నాకు ఎదురు కనబడి చెప్పారు ఈ అన్నామమ్మల గురించి ఆలోచన చేయక నువ్వు మా తిప్పలు మా మాత్రమే మా సమస్యలు మా మాత్రమే నువ్వు ఏదే చేసుకపోయి నీకు ఎందుకు అదంతా ఎట్లా రావాలి అట్లా అంటారు అని చెప్పని చెప్పి ఉన్న మాట చెప్తున్నాను నేను కరీంనగర్ అందరికీ కలిసింది వాళ్ళు అందరూ చెప్పిన మా సమస్యలు మా మాత్రమే మా ఇల్లు పక్కన పెట్టే నీకు ఎందుకు నువ్వు ఏదే చేసుకోపోయి నీకు ఎందుకు నువ్వు నేను మీ ప్రతినిధిని నాపై మీకు హక్కు ఉందని చెప్పి అంటున్నాను నాపై మీకు హక్కు ఉంది అని చెప్పంటున్నా ఒక ప్రజా ప్రతినిధికి ఏదైతే ఉందో మీ అండదండలతో మీ యొక్క ప్రతినిధిగా నేను ఇవాళ శాసన మండలిలో పెట్టాను నాట్ యాజ్ ఎ జనరల్ ఎమ్మెల్సీ ఇవాళ ఎమ్మెల్సీలు కూడా పలు రకాలు ఉంటాయి వీళ్ళు ఎమ్మెల్యేలకితో నిన్ను కాబట్టి ఎమ్మెల్సీ ఉంటాడు నిన్న 6 వచ్చింది ఎవరు గవర్నర్కి నామినేట్ చేయబడ్డాడు ఒక ఎమ్మెల్సీ ఉంటాడు రేపు వస్తాడు కొద్దిమంది స్థానిక సంస్థలకు ఎన్నిక కాబట్టేటువంటి ఒక ఎమ్మెల్సీలు ఉంటారు వాళ్ళు రేపు వస్తారు కొద్దిమంది టీచర్స్కి వెళ్ళి ఎన్నిక కాబడతారు అది కేవలం నర్సరీ సార్ మాత్రమే పరిమితం అన్నాడు టీచర్లు ఎన్నిక కాబట్టారు కట్టా అంటున్నాయి అనేది వేరే కాదు నేను అట్లా కాదు అటు టీచర్లు కానీ ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ అటు విశ్రాంతి ఉద్యోగస్తులు కానీ ఇటు నిరుద్యోగ యువత కానీ వాళ్ళు పట్టభద్రుడే 3 సంవత్సరాల కాల నింపుకున్న ప్రతి ఒక్కరికి నా ఓటరు నేను వాళ్ళకు జవాబుదారుని నేను వాళ్ళకి జవాబుదారుని తప్పకుండా ఈ అంశాలన్నీ కూడా ప్రజెంటేషన్ డిప్యూటీ నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ తప్పకుండా ఏదైతే ఉందో ఇవాళ ఉద్యోగస్తులు కోక్కున్నోడు ఎవ్వరు కూడా బాగుపడాలి మీ జోలికి వచ్చినోడు ఎవ్వరు కూడా బాగుపడాలి తప్పకుండా ఏదైతే ఉందో ఇవాళ ఈ సమాజ నిర్మాణంలో కూడా ప్రధాన పాత్ర పోషించేది మీరు అని సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది మీరు విద్యావంతులు ఉద్యోగస్తులు విశ్రాంత ఉద్యోగస్తులు అని చెప్పి పట్టుంది దయచేసి
मैं सदर्भंगी कल अवकाश कल अद्यक्ष ప్రతి ఆనందన గారికి।